బుట్టాయిగూడెం మండలం ములగలంపల్లి నుండి జంగారెడ్డిగూడెం వెళ్లే రోడ్డు అత్యంత ప్రమాదకరంగా మారింది. గతుకులతో రోడ్డు సరిగ్గా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రమాదాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. రాబోయే కాలంలో వర్షాలు కురిస్తే మరింతగా రోడ్లు పాడయ్యే అవకాశం ఉండడంతో గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ రోడ్డును పట్టించుకునే నాదుడే లేడని వారు వాపోయారు. అదే విధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్ల వ్యవస్థ చూస్తే మొత్తం నాశనమైపోయింది. ఈ నాశనమైపోయిన వాటిల్లో ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ గోతులలో ఈ యొక్క ప్రయాణం చాలా బాధతో కూడుకున్నటువంటి ప్రయాణం. అదే విధంగా దూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా లేదా ఇతర మండల ఆఫీస్కి లేకపోతే జంగారెడ్డిగూడెం అత్యవసరం వెళ్ళాలన్నా హాస్పిటల్కి ఇవన్నీ కూడా వెళ్ళాలంటే ఒక 10 నిమిషాలు అలవలసినటువంటి ప్రయాణం ఈరోజు గంటల తరబడి ప్రయాణం చేయవలసి వస్తుంది. అందుకని ఈరోజు వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఒక రోడ్డు కూడా వేయలేకపోయింది. ఈ విధంగా రోడ్డు వేయకపోవడంతో ఈరోజు ప్రయాణం అంతా అవస్థగా మారింది. కాబట్టి సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి రోడ్లన్నీ కూడా తక్షణం నిర్మాణం చేపట్టాలి. అదేవిధంగా నిర్మాణంతో పాటు ఈ యొక్క కలవర్తలతో ఉన్నటువంటి రోడ్లకి వారి వంతెనలు నిర్మాణం చేయాలని న్యూ డెమోక్రసీ పార్టీకి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు మేము నించున్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఇది జంగారెడ్డిగూడెం నుంచి ములగలంపల్లి వెళ్ళేటువంటి దారి ఇది రోడ్డు. ఈ రోడ్డు బాగా అధ్వానంగా పాడైపోయింది. జంగారెడ్డిగూడెం నుంచి ములగలంపల్లి వెళ్ళాలంటే చాలా గోతులతోటి కూడుకుని ఉంది. కాబట్టి ఈ యొక్క రోడ్డు నిర్మాణం తక్షణం చేపట్టాలి. అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్డు కూడా నిర్మాణం చేపట్టాలి. నా పేరు బాబురావు, సిపిఎంఎల్ డెమోక్రసీ మండల కమిటీ నాయకులు. ఈరోజు మనం ఎల్తుర బుట్టాగూడెం మండలం ఎల్తురవారగూడెం గ్రామం దగ్గర ఉన్నాం. ఇది ఎల్తురవారగూడెం ములగలం రౌతుగూడెం నుంచి ఇట్లాగా ములగలంపల్లి మీదుగా మైసన్నగూడెం శ్రీనివాసపురం మీదుగా జంగారెడ్డిగూడెం వెళ్ళే ప్రధాన రహదారి ఇది. ఈ రోడ్డు పూర్తిగా అస్తవ్యస్తంగా పాడైపోయింది. ఇవాళ ప్రయాణికులు అంటే ఏజెన్సీ ప్రాంతం నుంచి పక్కన ప్రాంతానికి డివిజన్ వెళ్తాను జంగారెడ్డి వెళ్ళడానికి ఇదే మార్గం. ఈ మార్గం అస్తవ్యస్తంగా పాడైపోయి ప్రజల ప్రయాణానికి ప్రమాదకరంగా మారినాయి. వర్షాకాలం వస్తే కనుక ఈ రోడ్డు మీద ఉన్నటువంటి కొండవాగులు పొంగి ప్రయాణానికి బ్రిడ్జి లేక ప్రయాణం సాగడానికి ఇబ్బందిగా ఉంది. హాస్పిటల్కి వెళ్ళాలన్నా మండల కేంద్రాలకు వెళ్ళాలన్నా ఆఫీసులకు వెళ్ళాలన్నా ఇదే రోడ్డు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు ఇచ్చినటువంటి హామీలని పూర్తిగా మర్చిపోయి పాదయాత్రలో నన్ను గెలిపించండి, మీకు ఇంటికి ఒక ఉద్యమం ఇస్తానన్నాడు, లేదంటే నన్ను గెలిపించండి. మొలంపల్లి గ్రామం. నేను డైలీ ఈ రోడ్లో మొలంపల్లి నుంచి జంగారెడ్డిగూడెం ఆటో సర్వీస్ చేస్తూ ఉంటాను. ఈ రోడ్లో నా ఆటోలో అప్పుడప్పుడు గర్భవతులు కూడా ఎక్కుతూ ఉంటారు. ఈ రోడ్లో ప్రయాణం చాలా దారుణంగా ఉంటుందండి, చాలా ఇబ్బందికరం. దయచేసి వైసీపీ ప్రభుత్వాన్ని ఈ రోడ్డు వేయించవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ బండి నడపాలంటే మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి ప్రభుత్వం పట్టించుకొని రోడ్లు పోస్తారని